ఇస్తాడు, మెయిల్ చేస్తాం. ఏ అదర్ మాడ్యూల్ కన్ఫిగరేషన్ కావాలన్నా మనం ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్లో కానీ రోల్అవుట్లో కానీ అదర్ కన్సల్టెంట్స్కి సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ నేమ్ పెట్టి మనం మెయిల్ చేయాలి. ఇమ్మీడియట్లీ మెయిల్ రెస్పాండ్ వస్తుంది. కంపల్సరీ మెయిల్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ కానీ రోల్అవుట్ కానీ సపోర్ట్ ప్రాజెక్ట్లో కానీ మనం ఏ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినా కంపల్సరీ హైయర్ లెవెల్ పీపుల్ సిసిలో పెట్టాలి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్వాల్వ్ ద ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ అటెండ్ ఎనీ మీటింగ్స్. అందువల్ల కంపల్సరీ మనం ఈ ప్రాసెస్ని బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలి. ప్రాజెక్ట్స్లోనే మనకి నాలెడ్జ్ ఉండాలంటే అది కంపల్సరీ తెలుసుకోవాలి. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే ఈ కంప్లీట్ ఈ పిక్చర్ అంతా తెలుసుకోవాలి. ఇచ్చేసి విధానం ఎలాగో తెలుసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. జాబ్ రావటం వస్తుంది. జాబ్ మనం పెట్టిన ఎక్స్పీరియన్స్కి జాబ్ ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ప్రూవ్ చేసుకోగలం? మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రాజెక్ట్ చేయడం ఎలాగో తెలుసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్తో సమానం. అందుకు ప్రతి ఎస్ఐపి ప్రపంచంలో ప్రతి స్టూడెంట్ ఎస్ఐపి నేర్చుకున్న వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయడం ఎలాగో నేర్చుకోండి. మినిమం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం మెన్షన్ చేసుకుని మనం ప్రాజెక్ట్లోకి వెళ్తాం. క్లయింట్ కూడా అట్లాగే ఎక్స్పెక్ట్ చేస్తాడు. శాలరీస్ ఇంత ప్యాకేజ్ రావటం అంత ప్యాకేజ్ రావటం వస్తూ ఉంటాయి. బట్ మరి మనం జాబ్ సర్వైవ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనకి డాక్యుమెంటేషన్ చూసి కన్ఫిగరేషన్ చూసి మనం నేర్చుకోవడం కన్నా ఒక ప్రాజెక్ట్ చేయడం ఎలాగా, ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం ఎలాగా, ఒక రోల్అవుట్ చేయడం ఎలాగా, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ స్టెప్స్, ఎస్ఐపి బెస్ట్ ప్రాక్టీస్ ప్రొసీజర్స్, యాక్టివ్ మెథడాలజీ ప్రొసీజర్స్, మనం అవన్నీ తెలుసుకోవాలి కంపల్సరీ. అది తెలుసుకున్నాడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మనం ప్రాజెక్ట్లో సర్వ్ అవుతాం. ఒక ప్రాజెక్ట్లో మనం సర్వ్ అయిన రోజు యువర్ సక్సెస్ ఎస్ఐపి కన్సల్టెంట్స్, తర్వాత మీకే తెలుస్తాయండి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఎలా హ్యాండిల్ చేయాలి, క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, యూజర్స్తో ఎలా మాట్లాడాలి, అన్నీ మనకు తెలుస్తాయి. కంపల్సరీ ప్రతి ఎస్ఐపి కన్సల్టెంట్ ప్రతి దాంట్లో ఒక మెసేజ్గా మనం ఒకటి తెలుసుకోవాలి, ఒక నేర్చుకోవాలి. మనం ఒకరికి చెప్పడం వల్ల ఒక టీంలో వర్క్ చేస్తున్న టీంలో కూడా కోఆపరేషన్గా, అదర్ పీపుల్కి మనం కోఆపరేషన్గా, మనకు కావాల్సిన హెల్ప్ని వాళ్ళు తీసుకోవడం, అట్లాగే ఎస్ఐపిలో డెవలప్ అవ్వాలి. ద స్పోర్ట్ టీమ్ టీమ్ వర్క్ ఎస్ఐపి విల్ ద టీమ్ సక్సీడ్ ద కన్సల్టెంట్ వన్ టైమ్ ఈజ్ ఎస్ఐపి కన్సల్టెంట్ నెక్స్ట్ సీనియర్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ లీడర్ ప్రాజెక్ట్ మేనేజర్ డెలివరీ మేనేజర్ ప్రోగ్రామ్ మేనేజర్ డిఫరెంట్ హైరార్కీస్ ఇవన్నీ కూడా మనం టచ్ చేస్తాం. కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ ఒక మాడ్యూల్లో మనకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ చాలా ప్రాజెక్ట్స్లో ఒక మాడ్యూలే కాకుండా ఒక రేంజ్కి వచ్చాక 2-3 మాడ్యూల్లో సపోర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు నేను ఇనీషియల్ కెరియర్లో కూడా ఒక మాడ్యూల్ నేర్చుకున్నాను, తర్వాత ఫస్ట్ ఎఫ్ఐ, తర్వాత ఎంఎం డెవలప్ చేసుకున్నాను. ఒక సపోర్ట్లో ఎంఎంఎఫ్ఐ రెండు హ్యాండిల్ చేయగలరు. ఈజీ వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. ప్రతి ఒక్కళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా మనకి ఏదో ఉంటుంది, ఏమి ఉండకపోవటం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫంక్షనల్ కన్సల్టెంట్గా ఏ పర్సన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా గ్రాడ్యుయేషన్ పీపుల్ అయినా ఎవరైనా కూడా మనం ఎస్ఐపిలో సక్సెస్ఫుల్గా చేయగలం. కాన్ఫిడెన్స్, ఏ టెక్నాలజీ ఎంటర్ అయినా కంపల్సరీ ఫస్ట్ 3 మంత్స్ స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఇది కామన్, ఏ టెక్నాలజీకి వెళ్ళినా మనకి కామన్గా ఉంటుంది అది. అదే ఎస్ఐపిలో ఫేస్ చేద్దాం మనం. ఎస్ఐపిలో సక్సెస్గా ఉందాం మనం, 20,000 రూపాయల జీతంలో ఉందామా, 1 లాక్ క్రాస్ అవుదామా ఇండియన్ మార్కెట్లో, యుఎస్ మార్కెట్లో డాలర్ సంపాదిద్దామా, అది మనం నిర్ణయించుకోవాలి. ఛాలెంజింగ్ కెరియర్, కెరియర్ అంటే ఒక ఛాలెంజింగ్, ఒక స్టెప్ ఎహెడ్, ఒక స్టెప్ వేయాలి. ఎవరికి ఫీర్ అనేది ఎక్కడ ఉన్న ఫ్రీ ఫీర్ అక్కడతో ఆగిపోతాం మనం. అది ఆగవద్దు అసలు. ఏ ఎస్ఐపి కన్సల్టెంట్ అయినా అక్కడతో ఆగవద్దు, ఆగకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపి కన్సల్టెంట్గా మన సపోర్టివ్, మన పక్క వాళ్ళతో మన కోఆపరేషన్గా ఉండటం, మనం హెల్ప్ చేయటం, మన టీంలో సక్సీడ్గా ఉండాలంటే టీం మెంబర్స్తో కానీ యూజర్స్తో కానీ ఫ్రెండ్లీగా ఉండటం, అట్లాగే హైరార్కీ, ఆ హైరార్కీతోనే పైకి ఎదగాలి. మనం ఎదగాలి, పక్క వాళ్ళు కూడా ఎదగాలి. ఆ కాన్సెప్ట్తో మనం ఉన్న రోజుని ఏ కెరియర్ ప్రాస్పెక్ట్ అయినా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి పాజిటివ్ యాటిట్యూడ్. మనకి వర్క్ బిజీగా ఉన్నప్పుడు వేరే గురించి ఆలోచించాం, వర్క్ బిజీగా లేనప్పుడు వేరే గురించి ఆలోచిస్తాం. ఆ కాన్సెప్ట్ లేకుండా మనం ఒక సక్సీడ్ కన్సల్టెంట్గా ఉండాలంటే ఒక ప్రాపర్ వేలో మనం ట్రైనింగ్ నేర్చుకోవాలి, మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. శాలరీ అదే వస్తుందండి, అదే వస్తుంది ఆటోమేటిక్లీ. మీకు శాలరీ ఫస్ట్ పట్టించుకోవద్దు, ఫస్ట్ మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. జాబ్ అనేది ఎవరు జాబ్ మీరే తెచ్చుకుంటారు. బికాస్ ఇక్కడ ఎలా తెచ్చుకోగలరు? కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ బిల్డ్ చేసుకున్న రోజు జాబ్ అదే వస్తుంది. ఒక ట్రైనర్గా
సబ్మిట్ ఎలా నేర్చుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, అది ట్రైనర్ నేర్పుతాడు. జాబ్ ఈ ఎస్ఏపి ప్రపంచంలో ఎవరో జాబ్ ఇవ్వరండి. జాబ్ గైడెన్స్ అనేది ఇదే గైడెన్స్. జాబ్ క్లయింట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తాడు, నన్ను ఎవరూ చేయరు. అది మనం తెలుసుకోవాలి ఒక ఎస్ఐపి కన్సల్టెంట్గా. అది తెలుసుకున్న రోజుని అసలు కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవుతుంది. మనం ఓకే యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్, ఎస్ఐపిలోకి వెళ్దాం, ఎస్ఐపిలో మంచి మంచి శాలరీస్లో మంచి కెరీర్ కావాలంటే కంపల్సరీ ఇస్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్.